శాంపిల్స్ టెస్టింగ్ చేసుకోవడం ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకోమని చెప్పి గవర్నమెంట్ పాలసీ ఇచ్చింది. దానివల్ల ఏమైందంటే మనం ఆల్రెడీ పంపించిన శాంపిల్స్ డిలే అవుతుంది. రెండోది ఇప్పుడు నా తెలిసి ఒక 4 రోజుల నుంచి అనుకుంటా మన దగ్గర దాదాపు ఒక 1000 శాంపిల్స్ స్టోర్ చేసి ఉన్నాం. ఇప్పుడు ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళకు సంబంధించి చూసుకుంటూ వేరే జిల్లాకు వాళ్ళు శాంపిల్స్ తీసుకొని చేసే పరిస్థితి లేదు. ఈవెన్ అర్జెంట్ ఉన్నా కూడా మనకేమో విఆర్డిఎన్లు మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వర్కౌట్ ఇచ్చారు. ఆ మిషన్స్ అన్నీ మొన్న సండే వచ్చినాయి. అయితే దానికి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అసలు PCR అని ఒకటి ఉంటుంది, అదే మనకు యాక్చువల్గా ఈ టెస్ట్లో మనకు రిజల్ట్ ఇచ్చేది. ఆ ఒక్క యూనిట్ ఇంకా రావాలి, అది ఫాలోఅప్ చేస్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 3 days పట్టచ్చు. అంటే ఈరోజు మంగళవారం కదా, మరి బుధ గురు శుక్ర శని కానీ ఆదివారానికి కానీ ఆ మిషన్ మనకు రెడీ అయ్యేదానికి అవకాశం ఉంది విఆర్డిఎల్. అప్పుడు ఇంకా మన జిల్లాకు సంబంధించిన విఆర్డిఎల్ టెస్టులన్నీ మనమే చేసుకుంటాం. అప్పుడు ఏవైతే మన దగ్గర పెండింగ్ ఉన్నాయో వాటన్నింటినీ అది యాక్చువల్గా 2-3 daysలో చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దాని నుంచి మనకు రోజుకి అది కూడా మనం రోజుకి ఒక ఇండివిజువల్ శాంపిల్స్ అయితే ఒక 90-100 కంటే ఎక్కువ చేయలేము. శాంపిల్ కూలింగ్ అయితే 5 రెట్లు చేసుకోవచ్చు, 450 అవుతుంది. కాకపోతే మన దగ్గర ఇప్పుడు ఏవైతే ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ అవన్నీ ఉన్నాయో పెండింగ్స్ అవన్నీ కూడా మనం మన రెడీ అయితే చేసుకుంటాము. ఆల్రెడీ ఏవైతే పంపించామో అవి జిల్లా వాళ్ళతో మాట్లాడి వాటిని తెప్పిస్తాం తొందరలో, అది ఒక ఇష్యూ. ఇంకా రెండోది క్లియా మిషన్ మనకు గ్రౌండ్ అయింది. దాన్ని 50 రియాజెంట్లు పంపిస్తే మనం టెస్ట్ చేసాము, మిషన్ ఈజ్ రెడీ. దాని ద్వారా కూడా రోజుకు 1000 శాంపిల్స్ చేయొచ్చు. రియాజెంట్లు సప్లై రావాలా, ఈరోజు సాయంత్రానికి రియాజెంట్లు వస్తాయనుకుంటున్నాము. ఈరోజు వస్తే రేపటి నుంచి మనకు క్లియాకి సంబంధించినటువంటి టెస్టింగ్ కూడా స్టార్ట్ అవుతుంది.